ముగ్గులో లెగ్గేశారు. కాస్త కూడా చూసుకోనక్కర్లేదా? ఇదే పని నేను చేస్తుంటే ఓయ్ బేకారి కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా అని అడిగేవాళ్ళు. అదే మాట నాకు మిమ్మల్ని అడగాలనున్నా అడగల్నా? అదే నన్నైతే నీకు బ్రెయిన్ ఉంటే కదా అని తిట్టేవాళ్ళు. అదే మాట నేనైతే ఇప్పుడేమైంది? నా ముగ్గంతా పాడు చేశారు, కనిపించట్లేదా? అయినా ఇక్కడ ముగ్గు ఎక్కడుంది? ముగ్గు ఎక్కడుందా? దీన్నేమంటారు? దీన్ని మీ ఏరియాలో ముగ్గు అంటారా? మీరిచ్చే ఏరియాలో ఏమంటారో? బొగ్గేం కాదు. నేనింకా నీకేది సరిగ్గా పట్టుకోవడం చేతకాక నేల మీద బారబోసావు అనుకున్నాను. ఓ మై ప్రభాస్, ఇంత బాగా ముగ్గేస్తే పాడు చేసింది కాక నా టాలెంట్ ని వెక్కిరిస్తున్నారా? మా ఏరియాలోనే కాదు, జిల్లా స్థాయి పోటీల్లో కూడా నేనే ఫస్ట్ తెలుసా. అతి చండాలమైన ముగ్గులేసే పోటీలో నిన్నే ఫస్ట్ విన్నర్ గా ప్రకటించడంలో వింతే ఉంది. నా ముగ్గు పాడు చేసి నన్ను ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేస్తారా? అసలు నిన్ను అట్ట డబ్బాలోనే ఉంచేసుంటే బాగుండేది, అనవసరంగా సేవ్ చేశాను. నేను కూడా పేకాటలో మిమ్మల్ని సేవ్ చేశాను. చెల్లుకు చెల్లు, ఈసారి నేను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకో నాకు అస్సలు ఫోన్ చేయకు. ఇంకెందుకు చేస్తా? పోలీసులకు ఫోన్ చేస్తుంటే ఇంకొంచెం ముందు వచ్చేవాళ్ళు. నా అదృష్టం బాగుండి ఆ 100 రూపాయలకు 2 కిలోల ఉల్లిగడ్డలు అమ్మేవాడు సేవ్ చేశాడు. అంటే ఏంటి? నేను చేసినంత పోయిందా? క్రెడిట్ అంతా ఉల్లిగడ్డలు అడిగిచ్చేసావు. అంతే కదా, వాడు అరిస్తేనే కదా నేను మీకు చెప్పాను. నేను చెప్పబట్టే కదా వాణ్ణి మీరు అడిగారు. నువ్వు బేకారివే కాదు, బేమాన్వి కూడా. అబ్బాబ్బా, మళ్ళీ ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకుంటూనే ఉన్నారా? చూడండి జయమ్మ, ఏ చిన్న ముగ్గంతా పాడు చేశాడు. ఇందాక నుంచి వెతుకుతూనే ఉన్నాను, ఈ అమ్మాయి ముగ్గేశానంటుంది, అది ఎక్కడుందో కనిపించట్లేదు. విన్నారా విన్నారా, కాళ్లతో తొక్కి ముగ్గు పాడు చేసింది కాక నా టాలెంట్ ని తీసిపారేస్తున్నారు. జయమ్మ న్యాయం మీరే చెప్పాలి. ఏ ఆడవాళ్ళైనా చేయి తొక్కినా భరిస్తారు, కాలు తొక్కినా భరిస్తారు, కాని ముగ్గు తొక్కితే మాత్రం తోక తొక్కిన తాజ్ మహల్లా లేస్తారు. భానుకి కోపం రావడంలో న్యాయం ఉంది, కాబట్టి నువ్వు భానుకి సహాయం చెయ్యాల్సిందే. ఏజే, తప్పకుండా సాయం చేస్తాను. ఇవన్నీ తీసుకెళ్లి చెత్తకొప్పలో పడేస్తాను. కాదు, మళ్ళీ ముగ్గు వేయడంలో నువ్వే భానుకి సహాయం చెయ్యాలి. నేనా? ముగ్గెయ్యాలా? నేను ఏజే రెస్టారెంట్స్ కి ప్రొపరేటర్ జయమ్మా. అయితే ఏంటి, భానుకి భర్తవే. నేను అసలైన కోడళ్ళు చూస్తే అసహ్యంగా ఉంటుంది. వాళ్ళు మేకప్లు మొదలు పెట్టారు, ఖచ్చితంగా గంట తర్వాత గానీ బయటికి రారు. అయినా సరే నా వల్ల కాదు. చెయ్యరు, ఆయన నాకు సాయం చేయరు. నా ముగ్గు పాడు చేసి పైనుంచి 100 తిట్లు తిడతారు. ఏడుస్తావేంటి భాను, నీకెందుకు? నేను ఏజే నొప్పిస్తానుగా. ఇదిగో చూడు ఏజే, భానుని ఏడిపిస్తావేంటి? పండగ రోజు ఇంటి కోడలతో కన్నీళ్లు పెట్టి చచ్చా చెప్పు. ఏమైనా సరే నువ్వు భానుకి హెల్ప్ చేసి తీరాలి. ఇదేం పనిష్మెంట్ జయమ్మా? నేను మళ్ళీ వచ్చేసరికి భాను నవ్వుతూ కనిపించాలి, ముగ్గు కూడా అందంగా ఉండాలి, అంతే. అదిగో జే జే. బేకరీ, ఇంతసేపు డ్రామా చేసావా? నాతో పని చేయించడానికి మా అమ్మనే మోసం చేస్తావా? ఉండు, ఇప్పుడే పిలుస్తాను. పిలవండి పిలవండి, ఈసారి ఇక్కడే కూర్చుని మొత్తం ముగ్గు మీతోనే వేయిస్తుంది జయమ్మ. ఓకేనా? కానివ్వండి కానివ్వండి, ఇప్పుడు మీరు నాకు అసిస్టెంట్ అన్నమాట. ముగ్గు చిప్పతో కొడితే ముక్కు పచ్చడైపోద్ది.
ఇప్పుడు మీరు అటువైపు కలర్స్ వేయండి, నేను ఇటువైపు వేసేస్తాను. అలా కాదు, ఇదేమైనా పప్పులు ఉప్పు వేయడం అనుకున్నారా, కర్రీలో కారం వేయడం అనుకున్నారా? చూడండి, ఇలా వేయాలి. ఇంట్లోనే షేర్ పటాకులు, ఉల్లిగడ్డ బాంబులు ఉన్నాయనుకున్నాను. వీళ్ళు బయటవి కూడా వాడతారనుకుంటా. బాగానే తెప్పించారు. ఈ ఇంట్లో సంపాదించడం కన్నా ఖర్చు పెట్టడంలోనే ఆనందం ఎక్కువ పొందుతారనుకుంటాను. ఏం చేయమ్మా? ఎవరు చేయమ్మా? మీ నాన్న. ఓ, థ్యాంక్ యూ జయమ్మా. హిట్లర్ నా కిడ్నాప్ గురించి చెప్పుంటాడేమో, పాపం నాన్నెంత కంగారు పడుంటాడు. హలో. హలో, దీపావళి శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ నానా. మీకు, మమ్మీకి, అంజలికి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అప్పుడు ఫోన్ చేశానమ్మా, ఏజా గారు లిఫ్ట్ చేశారు. ఏం చెప్పారు? అదే, నీ సెల్ ఫోన్ చేస్తే నువ్వు తీయలేదమ్మా. ఒకసారి నీకు ఇవ్వమన్నాను, నువ్వు పూజలో బిజీగా ఉన్నావని చెప్పారు. పర్లేదే, హిట్లర్లో కూడా కాస్త మంచితనం ఉంది. నేను కిడ్నాప్ అయిన విషయం చెప్తే మా వాళ్ళు కంగారు పడతారని బాగానే కవర్ చేశాడు. మీ పెద్దమ్మాయా? అవును బాబు. ఎవరు నానా? అదేనమ్మా, ఎస్ఐ బద్రీనాథ్ ఉన్నాడు కదా, దీపావళి అని స్వీట్లు అవి తీసుకుని మన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడా? ఉన్నారమ్మా. ఒకసారి ఇవ్వు నానా. మా అమ్మాయి మీతో మాట్లాడతానంటుంది. నేను మాట్లాడతాను. మిమ్మల్ని స్వీట్స్ తినడానికి ఆంటీ పిలుస్తున్నారు. వెళ్తాను. హలో. ఎరా దరిద్రుడా, నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? మళ్ళీ ఎందుకు మా ఇంటికి వెళ్ళావు? ఏం చేయను, నా ప్రాణం ఇక్కడుంది, నేను అక్కడున్నాను. నా సంతోషం ఇక్కడుంది, నేను అక్కడున్నాను. అందుకే
నా అంజలి మనసు మళ్ళీ గెలుచుకుని మళ్ళీ మా రిలేషన్ కంటిన్యూ చేయాలన్న ఆశతో అవకాశం క్రియేట్ చేసుకుని దీపావళి అకేషన్ ని అడ్డు పెట్టుకుని వచ్చాను. రేయ్, మరీ అదగా అక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నీ బ్రతుకు బజార్నే పెడతాను. అలాగే బాను గారు, మీరెలా చెప్తే అలాగే చేద్దాం. ఏంట్రా చేసేది, చెప్పు తీసుకొడతాను. అక్కడ మా వాళ్ళున్నారని నాటకాలు ఆడుతున్నావా? నీ చరిత్ర మొత్తం అక్కడ ఇక్కడ చెప్పానంటే నీ బ్రతుకు ఏమవుద్దో ఆలోచించుకో. అలాగే, మీరు బాగుండాలి, మీ చెల్లెలకు కూడా మీలాంటి సంబంధమే రావాలి. ఆమెని నగల్లో డబ్బుల్లో ముంచి తేల్చేవాడు రావాలి. అవన్నీ నేను చూసుకుంటానులేండి. బానే కవర్ చేస్తున్నాడు. నేను 5 నిమిషాల్లో మళ్ళీ మా నాన్నకు ఫోన్ చేస్తాను. నువ్వు అక్కడి నుంచి కదల్లేదో నీ భార్యతో కలిసి అక్కడికి వస్తాను. బీ కేర్ఫుల్. ఏం లేదు అంకిల్, దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నావు అనుకున్నాను. ఆంటీ, అంకిల్, మీరిద్దరూ ఒకసారి పార్వతీ పరమేశ్వరుల్లా పక్క పక్కనే నిలబడండి. ఎందుకు బాబు? నాకు త్వరలోనే నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరగాలని ఆశీర్వదించండి అంకిల్. ఆంటీ రండి. మనో వంచ పల సిద్ధిరస్తు అవుతుంది బాబు, తప్పకుండా నీ పెళ్లి నీకు నచ్చిన అమ్మాయితో జరుగుతుంది. కాకపోతే నీ జీవితంలో అడ్డుగా ఉన్న ఆ గ్రహాలు తొలగిపోతే ఇక ఏ గ్రహం అడ్డుపడదు. ఏంటి అబ్బాయి జాతకం కూడా నీకు తెలిసిపోయిందేంటి? అంటే నేను కూడా సంబంధాలు చూస్తున్నాలేండి. వస్తానాంటి. వస్తాను. బద్రి పద బాబు, నేను కూడా బయటకు వస్తాను. పద. నువ్వేదో ఒక వంకతో మా ఇంటికి వస్తుంటే నేను మా ఆయనకి సమాధానం చెప్పుకోవాలి. ఆయన అమాయకుడే కావచ్చు, కానీ ఆడపిల్లల తండ్రి. పరాయి మాగడి ఇంటికి రావడం ఆయనకి నచ్చదు. కాబట్టి ముందు నువ్వు పెళ్లికి రూట్ క్లియర్ చేయి. నేనిచ్చిన డివోర్స్ పేపర్స్ మీద మీ ఆవిడతో సంతకం చేయించు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. అసలు నిన్న డివోర్స్ పేపర్స్ ఎవరు తెమ్మన్నారు? దానివల్ల నాకు నా భార్యకు మధ్య ఎంత గొడవ జరిగిందో చూసావా? విడిపోయే భార్యతో గొడవ జరిగితే ఏంటి? ఎలాగూ డివోర్స్ ఇవ్వడానికే రెడీ అయ్యావు కదా, అదేదో వెంటనే చెయ్యి. నేను కాకుండా నా కూతురు నీతో మాట్లాడడానికి వస్తుంది. అందరు ప్రేమికుల్లాగే మీరు ఉంటారు. వెళ్ళు. ఈసారి డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చి చూపిస్తేనే ఇంటికి రానిస్తాను. ఏమో అనుకున్నాను, ఈవిడ బాను కన్నా డేంజర్. ఎంత డబ్బు వెదజల్లినా డివోర్స్ గురించి మాత్రం పట్టు వదలట్లేదు.
సింధుతో చెప్పేస్తే తనే దారిలో పెట్టుకుంటుంది కదా. ఈ అమాయకురాల్ని లెక్క చేస్తాడా సింధు? ఏంటి బాను? బద్రి కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళాడు? ఫ్రెండ్కి ఎవరికో టపాసులు కాలుస్తుంటే చేయి కాలిందని హాస్పిటల్లో చేర్పించడానికి వెళ్లారు. వీడు ఖచ్చితంగా అబద్ధం చెప్పాడు. ఎలా చెప్పాలా వద్దా? నా ఇంటి పరువు పోతుందేమో. ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు? ఏం లేదులే. ఈ దీపాలు మా గది గుమ్మం ముందు పెట్టడానికి తీసుకెళ్తున్నాను. సరే నువ్వు వెళ్ళు. అంజలి కోసం బద్రి అమాయకురాలు లైఫ్తో ఆడుకుంటున్నాడా? ఇంతవరకు అంజలి గురించి సింధుకేమీ తెలీదా? హ్యాపీ దివాళీ. ఏంటి నీ కళ్ళల్లో టపాసులు పేలుతున్నాయి? మా ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? పండక్కి అత్తగారింటికి అల్లుడు ఎందుకెళ్తాడు బాను? రే, అందరూ ఏజలాగా ఉండరు కదా. నాకు మంచి, మర్యాద, ప్రేమ, అభిమానం ఇలాంటివెన్నో ఉన్నాయి. అందుకే దీపావళి శుభాకాంక్షలు చెప్పి మంచి మంచి కానుకలు తీసుకెళ్ళాను. మా అత్త, అదే మీ అమ్మ, స్వీట్స్ పెట్టమని అంజలికే చెప్పింది. స్వీట్స్ అందించేటప్పుడు అంజలి చేతులు తాకాను. అబ్బా, ఎంత సున్నితంగా, సుకుమారంగా ఉన్నాయో తెలుసా? ఆ చేతుల్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఇప్పుడు నీ చెయ్యే కాలిందిరా, ఇంకోసారి నా చెల్లి జోలికొస్తే నీ ఒళ్ళంతా తగలు పెట్టేస్తాను. ఏమైంది? ఏమైంది భాను? ఉత్త దీపమే అనుకున్నాడు, ముట్టుకుంటే కాలుతుందని చెప్పాను. వినకుండా వెళ్ళి తాకాడు. చూడ్డానికి ముచ్చటగా ఉన్నాయని తాకితే ఏం జరుగుతుందో చూసావా? నీ భర్త జ్యోతిని చూసి మట్టి ప్రమద అనుకున్నాడు. ఇక నుంచైనా అతన్ని జాగ్రత్తగా దేని జోలికి వెళ్లకుండా చూసుకో. ఇప్పుడు చెయ్యే కాలింది, రేపు ఇంకేదైనా జరగచ్చు. సింధు, తీసుకెళ్ళి ఆయింట్మెంట్ రాయి. ఇప్పుడు చెయ్యే కాలింది, రేపు ఇంకేదైనా జరగచ్చు. ఏం కాలేదు, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? రెండు రోజుల్లో తగ్గిపోతుంది. మీ కాలినందుకు ఫీల్ అవడం లేదు, ఇలా ఎలా కాలుతుందా అని ఆలోచిస్తున్నాను. నిప్పు జోలికి ఎందుకెళ్ళావా అని ఆలోచిస్తున్నాను. సింధు, బద్రికి పాలు తీసుకొస్తావా? ఎలా కాలింది? తను చెప్పింది కదా, కాల్చింది బాను అని నాకు అర్థమైంది. కావాలనే కాల్చిందని కూడా అర్థమైంది. చూడు, నిప్పు జోలికి, నిప్పు లాంటి ఆడదాని జోలికి వెళ్లకు. నిప్పు నీ చేతినే కాల్చింది, ఆడదాని జోలికెళ్తే
నీ బ్రతుకే బూడిదైపోతుంది. అది కాదు. ఆపు, నాకు తెలుసు నీ గురించి. నీ గురించి రకరకాలుగా వినిపించింది కాబట్టే తొందరగా సంబంధం చూసి పెళ్లి చేశాం. ఏవి ఏజేదాకా చేరకుండా నేను మీ బావ జాగ్రత్త పడ్డాం. ఏజేకి ఏమాత్రం తెలిసినా నువ్వు ఉండవు, నీ ఉద్యోగము ఉండదు. బాను మాకు అత్తగా తగదని మాత్రమే మాకు కోపం. అందుకని నువ్వు బాను వైపు చెడు దృష్టితో చూస్తే మాత్రం అది ఎంత దూరం పోతుందో నీకు తెలీదు. ఇవాళ బాను నువ్వేమన్నావో, ఎందుకు కాల్చిందో తెలీదు. వావి వరుసలనే ఉంటాయి కదా, అవి మర్చిపోకు. బాను జోలికెళ్తే ఏజే దాకా వెళ్లకముందు మేమే నీకు బుద్ధి చెప్తాం. ఇలాంటివి ఫ్యామిలీలో ఎవ్వరూ ఎంటర్టైన్ చెయ్యరు. బీ కేర్ఫుల్. ఈ బాను వల్ల నా సీక్రెట్స్ అన్ని బయటపడేలా ఉన్నాయి.